మరొక కొత్తం చూద్దామండి శ్రీచరణ్ గారు బెంగళూరు నుంచి రాస్తున్నారు గణనాథుడి అనుగ్రహం అనునిత్యం ఉండాలంటే ఆ స్వామిని ఏ విధంగా ఆరాధించాలి దయచేసి తెలియజేయగలరంటూ కోరుతున్నారు గణపతి అనుగ్రహం నిత్యం ఉండవలసిందే అయితే భగవంతుడి పూజలు నిత్య పూజలు నైమిత్తిక పూజలు అని రెండు ఉంటాయి నిత్య పూజ అంటే రోజు చేయవలసింది నైమిత్తిక పూజ అంటే ఆయా పర్వకాలలో ఆయా దేవతల్ని పూజించాలని శాస్త్రం చెప్తున్నదే అది పూజించడం నైమిత్తకం ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఒక కాలంలో ఉన్నప్పుడు ఈ రెండింటికి నైమిత్తకం అంటారు దేశకాల నిమిత్తముగా చేసేది కనుక నైమిత్తకము అని అర్థం ఉదాహరణకు మనం కాశీకి వెళ్ళాం అక్కడ విశ్వనాథుని అర్చిస్తాం తిరుమలకు వెళ్ళాం వెంకటపతిని అర్చిస్తాం అది నైమిత్తకం అప్పుడు చేసి తీరాలి అలాగే కొన్ని క్షేత్రాలకు వెళ్ళినప్పుడు తీర్థ విధులు అని పితరులకి శ్రాద్ధకర్మలు చేస్తారు అది నైమిత్తికం అలాగే ఆబ్దికాలు వచ్చినప్పుడు శ్రాద్ధాలు చేస్తారు నైమిత్తం అలాగే పర్వకాలాల్లో ఏ దేవతను ఆరాధించాలని చెప్పారో అది చేయాలి ఆ నిమిత్తంగా అర్చించాలి అంతేగాని నిత్య పూజలు మానేయడం కాదు ఎప్పుడో పండగసారి పూజ చేస్తే లాభం లేదు అందుకే నిత్యం చేస్తూ నైమిత్తికం చేయాలి గణపతి అనుగ్రహం నైమిత్తికంగా మనం పొందడం కోసం ఈ భాద్రపద శుద్ధ చవితున్నాడు చేస్తున్నాం ఈ రోజును చేస్తే విశేష ఫలం కానీ నిత్య పూజ చేసి ఈ రోజున చేస్తే దానికే సరి అయిన ఫలం ఉంటుంది అంతేగాని సంవత్సరం అంతా భగవంతుని స్మరించకుండా ఈ రోజే మొదలు పెడితే లాభం లేదు రోజు యోగాసనం వేసిన వాడికి ఎప్పుడైనా మరొక ఆసనం చెప్తే సులభంగా వస్తుంది కానీ అప్పటికప్పుడే వేయమంటే మహాకష్టం అందుకే నిత్య పూజ అవసరమే నైమిత్తిక పూజ అవసరమే అంటే గణపతిని నిత్యము పూజించేటప్పుడు ఏదో ఒక విగ్రహం అది కూడా మన అరచేతులు ఇమీడియేట్ అంత విగ్రహం మంచి ధాతువుతో ఇత్తడితోనో వెండితోనో రక్త చందనంతోనో తెల్ల జిల్లేడితోనో ఇంట్లో పెట్టుకోవడం రోజు షోడసోపచార పూజ లేకపోతే పంచోపచారం పంచోపచారం అంటే గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము ఆ నైవేద్యం కూడా ఫలము ఖర్జూరము బెల్లము ఏదో పెట్టి సులభంగానే పూజించవచ్చు మనకున్న సమయ పరిమితిని అనుసరించి నిత్యం ఎవడైతే గణపతిని పూజిస్తాడో వాడికి అన్ని కార్యములు నిర్విఘ్నంగా జరిగి ప్రతి పనులోనూ సాఫల్యం పొందుతాడు ఎంతకంటే మానవుడి కోరిక ఉంటుంది దానికి మంచి ఆలోచన రావాలి మంచి ఆచరణ జరగాలి చేసిన ఆలోచన చేసిన పని రెండు ఫలించాలి ఈ మూడు జరగాలంటే గణపతి అనుగ్రహం కావాలి అది గణపతి అనుగ్రహం నిత్యం కావాలి కనుకనే ఇది నిత్య పూజ చేయాలి పైగా శనివారము మంగళవారము ఈ రెండిట్లో కానీ గణపతిని ఆరాధన చేసినట్లయితే శని దోషం కుజదోషం కూడా పోతుంది గణపతికి ప్రీతిపాత్రమైన రోజులు రెండు చెప్పారు ఒకటి మంగళవారం ఇంకోటి శుక్రవారం పైగా ప్రాతకాలంలో గణపతిని పూజించడం చాలా ముఖ్యమైన అంశం సూర్యోదయం అవగానే గణపతిని పూజించడం శ్రేష్టమిది పైగా సూర్యమండలంలో గణపతిని భావిస్తూ అర్ఘ్యం ఇచ్చినట్లయితే దానికి కూడా ఒక ఫలితాన్ని చెప్పారు అందుకు సూర్యమండలములో గణపతిని ఆరాధించుట ఇంట్లో ప్రతిమయందు ఆరాధించుట ఇక గణపతి మంత్రములు చాలా ఉన్నాయి కానీ శ్రీ గణేశాయనమ శ్రీ వక్రతుండాయనమ ఇది నిరంతరం మననం చేసుకుంటూ ఉంటే గణపతి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అసలు గణేష అనే మూడు అక్షరముల కూర్పులోనే అద్భుతమైన మంత్రశక్తి దాగి ఉన్నది గకారంతో ప్రారంభమవుతున్నది గణేషనామం గకారం శ్రేష్ఠత్వానికి వాచకం అందుకు గణేష నామం పలికే వారిలో ఆ మూలాధార చైతన్యం స్పందించి వాళ్ళు శ్రేష్ఠమైన స్థితిని చేరతారు అందుకు గణపతి నిత్యం పూజించవలసిన దేవుడు కావ్యకంట గణపతి మునిగారని ఆ మహాత్మలను గొప్ప మాట చెప్పారు తమ్ గణపతి యో విస్మరతి లోకే సంతతమభాగ్యో మజ్జతి సశోకే అని ఓ గణపతి నిన్ను ఎవరు మర్చిపోతారో వాళ్ళ అభాగ్యులు వాళ్ళ శోకంలో మునిగి ఉంటారు అని గణపతిని ఒక్కడిని పట్టుకుంటే చాలు ఆయన ఎక్కడికి చేర్చాలో అక్కడ చేర్చుతట్ట అందు మన బుద్ధికి సరైన మార్గాన్ని చూపించి సిద్ధిని కలిగించే గణపతిని నిత్యం పూజించాలి ఎల్లవేళలా అనుగ్రహం పొందాలి నిత్యం పూజించడానికి కావలసినటువంటి శక్తిని యుక్తిని ఈ గణపతి పూజ వినాయక చవితి పూజ మనకు అనుగ్రహించాలని ప్రార్థిద్దాం చాలా సంతోషం అండి ఇప్పటి వరకు మా ప్రేక్షకులు అడిగిన ధర్మ సందేహాలకు చక్కటి శాస్త్రీయ సమాధానాలను అందించినందుకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం